హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఎక్కువ. అండ్ ఈరోజు వీడియోలో మళ్ళీ మీకోసం ఒక కొత్త అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ఒప్పో F17 Pro. అండ్ దీని గురించి అయితే మీకు వీడియోలో మొత్తం స్పెసిఫికేషన్స్ అవన్నీ చెప్తాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలా అయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇదైతే ఒప్పో F17 Pro. అండ్ ఇది చూడండి, 8GB RAM, 128GB వేరియంట్ ఇది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 25,990 రూపీస్ ఉంది. అండ్ ఇదైతే September 3rd అయితే లాంచ్ అయింది. అండ్ దీనికి బ్యాక్ కెమెరా 4 కెమెరాస్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా 2 ఉన్నాయి. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా 48 MP ఉంది. అండ్ బ్యాటరీ ఇది 4015 mAh బ్యాటరీ ఇది. అండ్ దీంట్లో మనకైతే 2 వేరియంట్స్ అయితే ఉంటున్నాయి, ఒప్పో F17 Pro అండ్ ఒప్పో F17. అండ్ సమ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇవైతే మనకి ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా వస్తున్నాయి ఇప్పుడు మనకి మొబైల్స్. అండ్ చూడండి, 7.48 mm అల్ట్రా స్లీక్ బాడీ, అంటే చాలా స్లిమ్ చిన్నగా ఉంది అన్నట్టుగా చూపించారు వీళ్ళు. అండ్ 6AL పోర్ట్రేట్ కెమెరాస్, 30 వాట్స్ బుక్ చార్జ్ 3.4. అండ్ దీని స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే 16.34 సెంటీమీటర్స్. అండ్ సూపర్ ఆమ్లో డిస్ప్లే ఇది. అండ్ మనకైతే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. కెమెరాస్ దాని సైడ్ 2 కెమెరాస్ అయితే మెన్షన్ చేశారు స్క్రీన్లో. అండ్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ICC అని ఉంది ఇక్కడ, ఒప్పో ICC ఛాంపియన్ వరల్డ్ క్రికెట్. దాన్ని ఓపెన్ చేద్దాం దీన్ని అయితే మనం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే మొబైలే ఉంది. మొబైల్ మీద కానీ మనకి బాక్స్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేసిన ఫీచర్స్ అయితే ప్రింట్ చేసింది. ఫ్రెండ్స్, ఇదైతే ఒప్పో F17 Pro. ఇదైతే మ్యాజిక్ బ్లూ కలర్, ఇక్కడ ఒప్పో అని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 4 కెమెరాస్ ఉన్నాయి. ఇదైతే 48 MP మెయిన్ కెమెరా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ దీంట్లో ఇంకా రేర్ కెమెరాలో చూసుకున్నట్టయితే 8 MP వైడ్ యాంగిల్, 2 MP అండ్ 2 MP ఉన్నాయి. అండ్ ఫ్రంట్ క్యామ్ చూసుకున్నట్టయితే 16 MP అండ్ 2 MP డెప్త్ సెన్సర్ ఇది. వైడ్ యాంగిల్ ఇచ్చుంటే బాగుండేది ఇది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సిమ్ స్లాట్ ఉంది. అండ్ ఇది సిమ్ స్లాట్ 3SLR ఇది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే 3.5 mm జాక్, సెకండరీ నాయిస్ మైక్. అండ్ ఇదైతే చార్జర్ స్లాట్ అండ్ ఇది స్పీకర్ అండ్ పవర్ బటన్. ఇది పవర్ అన్లాక్ అండ్ లాక్ బటన్, పవర్ ఆన్ చేద్దాం. ఒప్పో పవర్ బై ఆండ్రాయిడ్ అని పడుంది. చూద్దాం, ఇదైతే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ఇది కలర్ వైస్ మనకి. అండ్ ఇది మనకు స్నాప్డ్రాగన్ మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. చూద్దాం ఎలా ఉందో ఈ ప్రాసెసర్. ఇదైతే ఇంటర్ఫేస్ ఒప్పో F17 Pro. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెటింగ్స్లో మనం అబౌట్ ఫోన్ చూసుకున్నట్టయితే ఒప్పో F17 Pro అని ఉంది. అండ్ ఇక్కడ కలర్ ఓఎస్ 7.2 అండ్ ఆండ్రాయిడ్ 10 ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 128GB రోమ్లో 113GB అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ మనం ర్యామ్ చూద్దాం. ర్యామ్ అయితే మనకు రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఆన్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు, ఇక్కడ ఆన్ చేశాను కదా ర్యామ్. ఇప్పుడు చూడండి,
ర్యామ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకైతే 5.37 GB వస్తుంది. 8 GBలో 5.37 GB. అండ్ ఇదైతే మనకు యామ్లెట్ డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీనిలో మనకైతే వైడ్ బ్యాండ్ వన్ సపోర్ట్ ఉంది. హెచ్డీలో ప్లే అవుతాయి ప్రైమ్ వీడియోస్ అండ్ నెట్ఫ్లిక్స్ వీడియోస్. చూద్దాం కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉందో. కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. అండ్ ఫొటోస్ ఇక్కడే స్విచ్ అవ్వచ్చు. వైడ్ యాంగిల్ 2x 5x ఇలాగే 10x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకు వీడియో నైట్ మోడ్ వీడియోలో కానీ వైడ్ యాంగిల్ స్విచ్ అవ్వడానికి ఉంది. డైరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. అండ్ మోర్లోకి వెళ్తే స్లో మోషన్ ఉంది, టెక్స్ట్ స్కానర్, పానరామా, టైమ్ ల్యాప్స్, ఎక్స్పర్ట్ అండ్ స్టిక్కర్ ఉంది. నాకైతే దీంట్లో పోర్ట్రేట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. పోర్ట్రేట్ ఓ సారీ పోర్ట్రేట్ కాదు మ్యాక్రో కెమెరా అయితే ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఇక్కడ 48 MP స్విచ్ అవ్వచ్చు. మ్యాక్రో కెమెరా గురించి అయితే ఏం చూపించట్లేదు వీళ్ళు. మ్యాక్రో కెమెరా ఏమో డైరెక్ట్ స్విచ్ అవుతుందేమో దీంట్లో చూద్దాం. నేను ముందు ఒప్పో F11 Pro వాడినప్పుడు అయితే డైరెక్ట్ స్విచ్ అయ్యేది మ్యాక్రో కెమెరా స్విచ్. ఓకే మ్యాక్రో లెన్స్కి అయితే ఇక్కడ డైరెక్ట్ స్విచ్ అవుతుంది అనుకుంటా దీంట్లో. మ్యాక్రోకి అయితే సపరేట్ ఆప్షన్ అయితే ఏం చూపించరు ఒప్పో వాళ్ళు. అండ్ దీంట్లో మనకైతే బ్లోట్వేర్ చాలా అయితే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ అయితే ఏమి ఉండవు దీంట్లో. అండ్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ అవన్నీ మనం నార్మల్గా యూజ్ చేసేవే. మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇదైతే స్మూత్గా ఉంది, చాలా బాగుంది ఇదైతే. అండ్ దీంట్లో ఉన్న మ్యూజిక్లోనే ఏమైనా మనం అయితే చూద్దాం రింగ్ టోన్స్లోనే సౌండ్ ఎలా ఉందనే దానికి. సౌండ్ అయితే ఇది నార్మల్ రింగ్ టోన్ ఇలా వస్తుంది సౌండ్. ఇక్కడ నార్మల్ స్పీకరే ఉంది ఇది. నేను సమ్ వీడియో అండ్ ఫోటో శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. చూడ్డానికైతే లుక్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు వైడ్ యాంగిల్ ఇచ్చింటే బాగుండేది దీంట్లో. వైడ్ యాంగిల్ ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్ సమ్ వీడియో అండ్ ఫోటో శాంపుల్స్ చూపిద్దాం ఎలా ఉన్నాయి ఫోటోస్ వీడియోస్ ఎలా వస్తున్నాయి. అండ్ మీకైతే పౌచ్ వేసి చూపిస్తాను. ఇదైతే క్విక్ స్టార్ట్ గైడ్. పౌచ్ వేస్తే కలర్ ఏం ఫాడవదు. ఇదైతే పౌచ్ నార్మల్ ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇది. పౌచ్ వేసే కలర్ ఏం పాడవదు, అలాగే ఉంది పౌచ్ వేసినా కూడా. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఫోటో శాంపుల్ ఫ్రెండ్స్ దీంట్లో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అబ్జర్వ్ చేద్దాం మనం. సారీ ఫింగర్ ప్రింట్ ఇఫ్ యూ ఫర్గట్ ద లాక్ స్క్రీన్ పాస్వర్డ్ యూ విల్ బి అనేబుల్ టు అన్లాక్ ద ఫోన్ ఆర్ రికవర్ యువర్ ఫోన్ డేటా. ఎందుకు ఇచ్చారు వీళ్ళు చూద్దాం ఫింగర్ ఎలా పనిచేస్తుందో. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఫేస్ అన్లాక్ ఆన్ చేసి చూద్దాం. ఫేస్ అన్లాక్ ఓకే ఫేస్ సంథింగ్ ప్రాబ్లమ్. ఓకే ఫేస్ కానీ అన్రోల్ చేసేసాను. ఫేస్ అన్లాక్ అవి ఎలా వర్క్ అవుతున్నాయి చూద్దాం. ఫింగర్ ప్రింట్ బాగా ఫాస్ట్గానే ఉంది. ఫేస్ అన్లాక్ కానీ ఫాస్ట్గానే ఉంది. అండ్ ఇక్కడైతే ఎల్ఈడి లైట్ లాగా ఇచ్చారు మనకైతే చూడండి. ఎల్ఈడి లైట్ లాగా ఉంది ఇది, నోటిఫికేషన్ ఎల్ఈడి లైట్ లాగా ఉంది. ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. ఓకే ఫింగర్ ప్రింట్ కానీ ఫాస్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్
वीडियो सैंपल्स साउंड फोटो सैंपल्स चूदा फ्रेंड्स इवैते फोटो सैंपल्स इदैते सेल्फी 16 मेगापिक्सल सेल्फी कैमरा उंदी एंड इदी पोर्ट्रेट शॉट मनकैते 2 मेगापिक्सल डेप्थ सेंसर गा उंदी दांट्लो पोर्ट्रेट शॉट्स की एंड इदैते बैक कैमरा शॉट इदी पोर्ट्रेट एंड लो लाइट लो इदी बैक कैमरा शॉट नार्मल 48 मेगापिक्सल नुंची तीसिंदी एंड 8 मेगापिक्सल अल्ट्रा वाइड यांगल लेंस नुंची तीसिंदी इदी फोटो అండ్ ఇదైతే 2x జూమ్ అండ్ మీరైతే క్లారిటీ అయితే అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అనేది అండ్ ఇది 5x జూమ్ 5x జూమ్ గన్ బాగానే వస్తుంది అండ్ 10x జూమ్కి వచ్చేయాలి కొంచెం బ్లర్ అవుతుంది లైట్గా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డే లైట్ కండిషన్ ఫొటోస్ ఇదైతే నార్మల్ సెల్ఫీ అండ్ ఇది పోర్ట్రేట్ షాట్ సెల్ఫీలో అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ కెమెరా శాంపుల్స్ చూద్దాం ఇదైతే నార్మల్ షాట్ బ్యాక్ కెమెరా నుంచి తీసింది అండ్ ఇది వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి తీసింది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అని చెప్పాను కదా మీకు ఇది డే లైట్ కండిషన్లో తీసింది అండ్ ఇదైతే 2x జూమ్ చేసి తీసాను ఇది ఫోటో చూడండి క్లారిటీ ఎలా ఉంది 5x ఇది 5x కానీ మనకైతే క్లారిటీ ఏమి అంతగా మిస్ అవ్వలేదు అండ్ 10x జూమ్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది అండ్ నెక్స్ట్ వీడియో శాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే 1080p ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080p 30fps అండ్ ఇదైతే రూమ్లో తీస్తున్నాను నేనైతే నార్మల్ కండిషన్ నార్మల్ లైటింగ్లో అండ్ కలర్స్ ఎలా వస్తున్నాయితే మీరు అబ్జర్వ్ చేయండి అండ్ వాయిస్ కూడా ఇంటర్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే 4K 30fps బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 30 ప్రో నుంచి లో లైట్లో రికార్డ్ చేస్తున్నాను కలర్స్ అలా అవి ఎలా ఉన్నాయో మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఒప్పో F17 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ 2 కెమెరాస్ ఉన్నాయి కానీ అదైతే వైడ్ యాంగిల్ అయితే ఏం లేదు అండ్ ఇదైతే స్టడీ మోడ్ ఆన్ చేశాను చూడండి ఎలా ఉంది స్టెబిలిటీ అండ్ కలర్స్ ఎలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదైతే 4K 30fps వైడ్ యాంగిల్ ఇది ఒప్పో F17 ప్రో నుంచి అండ్ వైడ్ యాంగిల్ అయితే డైరెక్ట్గా స్విచ్ అవ్వడానికి అయితే ఏం లేదు మనం ఫ్రంట్లో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అయితే స్విచ్ అవ్వాలి స్టెబిలిటీ చూడండి మూవ్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఒప్పో F17 ప్రో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను అండ్ ఇదైతే 4K 30fps రికార్డ్ చేస్తున్నాను అండ్ స్టెబిలిటీ ఎలా ఉందో చెక్ చేయండి మూవ్ అవుతున్నాను నేనైతే